విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఏబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా తాటిపూడిలో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అందించాలని, ముఖ్యంగా విద్యార్థికులు దీనికి కృషి చేయాలని ఏబి అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా కోరారు. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి మోడీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గంట్యాడ మండలం తాటిపూడి వద్ద మంగళవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇందులో మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు కూడా మెయిన్ ఏంటంటే కొత్త వ్యాపారం చేయడానికి, అలాగే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఈ మూడు స్కీమ్స్ కూడా ఏంటంటే, ఒకటి శిశు అంటే 50,000 వరకు ఒకటి, తర్వాత కిషోర్ 50,000 నుంచి 5 లక్షల వరకు, తర్వాత తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. దీని రుణ కాల పరిమితి 5 సంవత్సరాలు. ఉదాహరణకి మీకు 50,000 లోన్ ఇస్తే నెలకి ఇంచుమించి 850 రూపాయలు చెల్లర పడుతుంది, 5 సంవత్సరాల కాల పరిమితి. మీరు మధ్యలో ఒకవేళ ఎలాంటి ఏదైనా క్లోజ్ చేసే ఉద్దేశం ఉంటే ఎలాంటి ఛార్జీలు లేకుండా క్లోజ్ చేయబడుతుంది. ఈ లోన్ల గురించి నెలకి 300 లీటర్ల వరకు పాలు రిసర్వ్ డైరీ చేస్తాను. నెలకి మొత్తం 25 నుంచి 30 వేల వరకు వస్తుంది. దాంతో బ్యాంక్కి 10 వేల వరకు కట్టుకొని, తర్వాత పిల్లలు నా పిల్లలు ఇద్దరిని చదివించుకొని ఇంకే నిత్యావసర అవసరాలకి మేము 10 మంది లోన్ తీసుకొని 30 రూపాయలు నుండి పొదుపు అలాగా 50 వరకు 100 వరకు 200 పొదుపు చేస్తామండి. అలాగే ఒక లోన్ కూడా నాకు ఇచ్చారు. దానికి నేను పాన్ షాప్ పెట్టుకున్నాను. ఆ పాన్ షాప్ పెట్టుకొని వాళ్ళగా కొంచెం 20,000 వరకు, ఒక 15,000 వరకు కూడా మేము ఆదాయం చేసుకొని నా కుటుంబాన్ని కూడా మేము పోషించుకుంటున్నాము. దానికి మా ప్రధానమంత్రి గారు డ్రైవర్లు అన్నీ కూడా మాకు మంచి మంచి స్కీమ్ అందాయండి. అలాగే కూడా మాకు గ్యాస్ కూడా మాకు ఫ్రీగా ఒక 11 వచ్చాయండి. అలాగే ఒక కొలీలు కూడా మాకు వేశారు. అక్కడ ప్రధానమంత్రి గారి వల్ల మాకు అంతా కూడా మా కుటుంబం మేము సభ్యులు అందరూ కూడా చల్లగా మేము అందరం కూడా మేము బాగుపడ్డామండి. ముఖ్య ఉద్దేశ్య कि भारत सरकार की जो अलग अलग स्कीम्स है, जैसे अभी सीओ साहब ने लिस्ट बताया, कई स्कीम्स जो लिस्टेड आपको कागज पे मिला हुआ है, वो स्कीम्स में जो लाभार्थी हैं वो सारे लाभार्थी कोई भी छूट ना दे, जो एलिजिबल बेनिफिशियरी है जिनको लाभ मिलना चाहिए, जिनको लाभ मिल सकता है वो ना छूटे, ये सुनिश्चित करना ये विकसित भारत संकल्प यात्रा का उद्देश्य है. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఈ ప్రాంతంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. జిల్లా పరిషత్ సీఈఓగా చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నాయో అన్ని లబ్ధిదారులకి చేరాలి. అలాగే ఏ లబ్ధిదారులు కూడా ఈ పథకాలకి దూరంగా ఉండకూడదు. అందరూ తమ తమ పథకాలని నుండి లబ్ధి పొందాలని భావించాలి. जैसे प्रधानमंत्री जनधन योजना, किसान सम्मान योजना, ऐसा कई योजना है जिनमें लाभार्थी अपने आप लाभ शायद लेने के लिए कभी कभी आगे नहीं आते किसी वजह से. जैसे प्रधानमंत्री आवास, कल मैं सिगिरी कोतापल्ली में गया था तो वहाँ पे हट्स देखा, तो हट्स में लोग रहते हैं, नीचे से अंदर घुसते हैं, जो ताड़ की पत्ती के हट्स है वो अपने आप कार्यालय पे नहीं आएंगे.